Hi friends, na per Bharath me chustunnaru Bharath Adda YouTube channel. Friends, PlayStation 5 maniki India lo aithe teeskostunnaru. So meeku aa vishayam telisinde. So idi already ninnano monono news aithe vachindi. Manaku net lo active ga unna vallakaithe vishayam aithe telustundi. So inactive lo unna vallakaithe teliyadu. Manaku official ga manaku PlayStation India vallaithe Twitter lo tweet aithe chesaru. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏమి విషయం, ఏం కథ అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ప్లేస్టేషన్ ఫైవ్ ఇండియా లాంచ్ సెట్ ఫర్ ఫిబ్రవరి 2 అనమాట. సో ఫిబ్రవరి 2వ తేదీ దీన్ని లాంచ్ చేస్తారు. మనకి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. అది జనవరి 12 అంటే ఈ జనవరి 12 అంటే 2021 జనవరిలో 12వ తేదీ వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. ఎవరన్నా ఒకవేళ కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు అమౌంట్ రెడీ చేసుకోండి. జనవరి 12న అయితే మీరు దాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. యూనిట్స్ అయితే లిమిటెడ్ ఉంటాయి నాకు తెలిసి, అన్లిమిటెడ్ అయితే పెట్టరు. ఒకవేళ సేల్స్ ఎక్కువ అయితే కనుక స్టాక్ తొందరగా అయిపోతుంది. ఒకవేళ స్టాక్ అయిపోయిందంటే మనం ఏం చేయలేమన్నమాట. తర్వాత ఇక మనం అవి కొనాలంటే ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు కొన్ని సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఆ సెంటర్స్ అయితే చూపిస్తాను నేను. ఇక్కడ చూస్తే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ రెండు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ షా, అలాగే గేమ్స్ ద షాప్, అలాగే షాప్ అట్ సోనీ సెంటర్, సో విజయ్ సేల్స్. సో ఇవన్నీ ఆథరైజ్డ్ రీటైల్ పార్ట్నర్స్ అనమాట మన ప్లేస్టేషన్ 5కి ఇండియాలో. మీరు కంచి తీసుకోవచ్చు ప్లేస్టేషన్ 5ని, ప్రీ ఆర్డర్స్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఆథరైజ్డ్ ఇచ్చి సోనీ ఆథరైజ్డ్ చేసింది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఎక్కడైనా థర్డ్ పార్టీ సెంటర్స్లో షాప్స్లో మీరు తీసుకుంటే కనుక సోనీకి సంబంధం లేదు. సో దానికి వారంటీ రాకపోయినా, ఏమైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా కూడా సంబంధం లేదనమాట. సో ఇలా ఇక్కడ వీళ్ళే ఒకవేళ వీళ్ళ దగ్గర తీసుకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళే మ్యాక్సిమం చేయించేదానికైతే ఉంటుంది. మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే కనుక మనం కంపల్సరీగా సోనీ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, తప్పదు. ఇక రిలయన్స్ డిజిటల్ తీసుకున్నా కూడా అంతే. మీరు ఇక్కడ డైరెక్ట్ సోనీ సెంటర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ షాప్ అట్ ద సోనీ సెంటర్ అని ఇచ్చారు. మీకు ఒకవేళ దగ్గరలో ఉంటే తీసుకోండి, దగ్గరలో లేకుంటే మీరు ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం 3.4 మిలియన్ యూనిట్స్ అయితే మనకి ప్లేస్టేషన్ 5 వాళ్ళు అయితే అమ్మేశారనమాట. అది ఫస్ట్ మంత్లో. సో ఇది ఒక బిగ్గెస్ట్ వాళ్ళకు అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇంతవరకు వాళ్ళ కన్సోల్స్, ప్లేస్టేషన్ 1, PS2, PS3, PS4 ఏది అన్ని సేల్స్ అయితే